రైతుల్ని పట్టించుకునే నాదుడు లేదు పక్కన పెడితే అసలు రైతునే వాడు ఒకడు ఉన్నాడు, వాళ్ళకి నీటి సమస్య ఉంది, ఆ సమస్యను ఎట్లా తీర్చాలని చెప్పి ఒక్కడు కూడా మాట్లాడట్లేదు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ జిల్లా మొత్తం వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే సర్పంచులు, వాళ్ళే మంత్రులు, వాళ్ళే ఎంపీలు, వాళ్ళే ముఖ్యమంత్రులు, కానీ రాయలసీమలో ఉన్న రైతులని ఏ విధంగా రాజు చేయాలి, రైతులు రాజు అవుతారని చెప్పి మాట్లాడాడు. ఎక్కడైనాడండి రైతు రాజు? ఎక్కడైనాడే రైతు రాజు? ఈరోజు రైతు ఆత్మహత్యల్లో అత్యంతంగా ముందు స్థానంలో ఉంది పులివెందుల. పులివెంద రైతుల్ని కాపాడుకోలేని నాయకులు ఈరోజు రాయలసీమ రైతులను కాపాడతారని ఎవడు కూడా అనుకోవట్లేదు. ఎప్పుడు లేని కర్నూలు జిల్లాలో నంద్యాల పార్లమెంటులో ఎప్పుడు లేని రైతు ఆత్మహత్యలు చూడాల్సి వస్తుందనే ఒక బాధ ఈరోజు మా అందరిలో కూడా ఉంది. కేసీ కెనాల్ అమ్మడి కొన్ని లక్షల ఆయకట్టు ఎకరాలకి పొలాలకి నీళ్ళు అందజేయాలంటే ఎంత కృషి చేయాలా, ఎంత ఆలోచన చేయాలా, ఎన్ని మీటింగులు పెట్టుకోవాలనేది కూడా ఒక ఆలోచన కూడా ఈరోజు అధికారులు కావచ్చు లేదా నాయకులు కావచ్చు, ఎవరైతే రైతు రాజు అవుతాడు రైతు రాజు అవుతాడు అని చెప్పి రైతులను మోసం చేసి ఈరోజు ఓట్లు వేయించుకొని గెలిపించుకునే వాళ్ళు ఈరోజు రైతులు వచ్చి కలెక్టర్ గారిని కలుస్తారంటే రైతులను కూడా లోపలికి రానియలేని పరిస్థితి. రైతు సమస్యలు చెప్పుకోవడానికి చెప్పుకోకూడదు, రైతు సమస్యలు చెప్పుకోవడానికి వస్తే వినే ఓపిక లేదు, కానీ రైతులు ఓట్లు కావాలా? తప్పకుండా ఈరోజు రైతులు ఏ విధంగా బుద్ధి చెప్తారనేది పక్కన పెడతాం. ఈరోజు నేను వచ్చిన విషయం కూడా కేసీ కెనాల్ తెలుగు గంగకి నీళ్లు ఉన్నా కూడా ఎందుకు అందజేయలేని పరిస్థితి వస్తుంది. ఎక్కడ అడిగినా కూడా రైతులు ఎమ్మెల్యేలు వెళ్ళి అడిగితే యాడున్నాయి నీళ్లు, యాడున్నాయి నీళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. బుద్ధి జ్ఞానం ఉండి కాలువెంబడి తిరిగి సబ్జెక్ట్ నేర్చుకొని తెలుసుకుంటే నీళ్లు వచ్చే మార్గాలు ఉన్నాయి.